మహాకూటమి తరపు నుంచి ఉత్తమ్ పద్మావతికి ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశారు. కొంతమంది మహిళలు ఉన్నారు, ప్రచారం ఎలా జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ప్రచారం ఎలా ఉంది? ప్రచారం బాగానే ఉంది. కూటమి కలుపుకొని చేసినందుకు కూడా ఉత్తమ్ పద్మ గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాం. అవకాశం ఉంటే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. తర్వాత మరి పథకాలు కూడా మన రైతులకి 10,000 రూపాయలు కానీ, పింఛన్లు కానివ్వండి, ఇళ్ళు కానివ్వండి, అన్నీ కూడా మనం గెలిస్తే మట్టి ఉత్తమ్ పద్మావతి గెలిస్తే ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి మనకి. తప్పకుండా కూటమితోటి గెలుస్తానే గట్టి నమ్మకంతో మహిళలందరం కూడా ముందుకు సాగుతున్నాం. ఏటమ్మ, ఇంటింటికి మహిళల దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒక మహిళ ఎమ్మెల్యే నిలబడేది కదా, ఎలాంటి స్పందన? చాలా మంచి స్పందన వస్తుందండి. వాళ్ళు కల్పించే ఉపాధి అవకాశాల మీద కూడా జనాలకు చాలా అవగాహన కల్పిస్తున్నాం. వాళ్ళు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారండి. అమ్మ, ఎలా ఉంది ప్రచారం? మీరు మహిళగా ఇంటింటికి వెళ్తున్నారు, మహిళలను అడుగుతున్నారు, మహిళల దగ్గర ఎలాంటి స్పందన? రెస్పాన్సిబిలిటీ బాగుందండి, కంపల్సరీ గెలుస్తుందని అనుకుంటున్నాం. అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా ప్రయత్నం కూడా. కేసీఆర్ గెలిపిన అన్నీ విఫలమైనవి కాబట్టి ఈసారి మేము గెలిపించి చూడాలి, మా సక్సెస్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం. అంటే మీరు బొట్టు పెట్టి చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారు, అంటే ఏ పార్టీకి వేద్దాం? కాంగ్రెస్కే వేద్దామని అనుకుంటున్నాను. ఈసారి కాంగ్రెస్కే ఏ చేయాలి, విఫలమైంది కాబట్టి కాంగ్రెస్కే వేద్దామని టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఏమంటున్నారు? టీఆర్ఎస్ విఫలమైంది కదండి, అన్ని ఏవి ప్రణాళికలే లేవు కదా, సక్రమంగా లేవు కాబట్టి ఈసారి పద్మావతి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వేద్దామని. మేము పోయిన వరకు అయితే మా సర్వేలో అదే ఉంది, బొట్టు పెట్టి పిలుస్తుంటే అందరూ కాంగ్రెస్కే వేస్తామని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.